కోదండరామ్ గారు తెలంగాణ అమరవీరుల స్ఫూర్తి యాత్ర నిర్వహిస్తా ఉన్నారు. వారికి భారత కమ్యూనిస్ట్ పార్టీ పక్షాన నా పక్షాన హృదయపూర్వకమైనటువంటి స్వాగతాన్ని నిలుపుతా ఉన్నాను. నేను కూడా ఇలాంటి స్ఫూర్తి యాత్రనే నిన్న ప్రారంభించాను. అది తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల స్ఫూర్తి యాత్ర. ఆనాడు తెలంగాణ సాయుధ సమరాన్ని జరిపినటువంటి యాత్ర జరుపుతా ఉన్నాను. కానీ ఒక ముఖ్యమైనటువంటి ఘటన, మన రాష్ట్రంలో తెలంగాణ గాంధీగా ప్రసిద్ధి చెందినటువంటి మన కోదండరామ్ గారు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మాట తిప్పక మనసు మార్చక అనేక మందిని సమీకరించిన నాయకులు. ఇవాళ ఆ నాయకుడు అంటే కూడా ఈ టిఆర్ఎస్ పాలక ప్రభుత్వానికి, ముఖ్యంగా ఈ దురతనాన్ని కొనసాగించేటువంటి కేసీఆర్ కు ఇవాళ మింగుడు వాడడం అనేటువంటి లేదు. అదే రకంగా తెలంగాణ సాధన కోసం కమ్యూనిస్టులుగా మేము కూడా మరి చాలా ప్రముఖమైనటువంటి పాత్ర నిర్వహించడం అనేటువంటి జరిగింది. మమ్మల్ని కూడా ఆయన లెక్క చేయడం అనేటువంటి లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు ఆమె ఇవాళ అందరి మన మన ఒత్తిడిని భరించి ఆమె వినిపించుకొని ఆమె తెలంగాణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆమెను కూడా గౌరవించడం అనేటువంటి లేదు. ఇలాంటి పచ్చి అవకాశవాది ప్రజాద్రోహి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండడం ఈ రాష్ట్రానికి అవమానకరం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్పడం అనేటువంటి జరుగుతూ ఉన్నది. తెలంగాణ సాధన మూడు సవంతుల పోరాటం. నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా, మన నిజాం నవాబు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ సంస్థానంగా పరిపాలించినాడు. ఈ పరిపాలించినటువంటి పాలనలో దొరల పెత్తనం, అదే రకంగా దేశముఖుల పెత్తనం, మరి అనేకమైనటువంటి అయ్యా బాంచడు దొర కాళ్ళు ముక్త దొర అనేటువంటి రోజులు ఉండేటువంటి నికృష్ట పద్ధతులు ఉండేటువంటి ఆ రోజుల్లో ఈ నిజాం నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాటం చేయవలసి వచ్చింది. మనకందరికీ తెలుసు 1947 15 ఆగస్టు నాడు దేశానికి స్వాతంత్రం వచ్చింది. కానీ మనకు తెలంగాణకు రాలేదు. ఎందుకు రాలేదంటే నైజాం నవాబు నేను భారతదేశ స్వాతంత్రాన్ని అంగీకరించను, నేను స్వతంత్ర రాజ్యాంగ తెలంగాణ హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలిస్తా అని ప్రకటన చేయడం అనేటువంటి జరిగింది. దానితో తెలంగాణలో పెద్ద సాయుధ సమరమే జరగవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితి అనేది వచ్చింది. తర్వాత 400 మంది 69 రోజు చచ్చిపోయినారు. మొన్న 1500 మంది యువజన విద్యార్థులు ప్రాణత్యాగాలు చేసినారు. ప్రజల ప్రాణత్యాగాలతో తెలంగాణ వస్తే ఇవాళ కేసీఆర్ కుటుంబ భోగాలకు తెలంగాణ నిలయంగా మారిపోయింది. ప్రజాస్వామ్యం లేని నియంతృత్వ పరిపాలన, ప్రజా హక్కులను కాలు రాసే నియంతృత్వ పరిపాలన సాగుతా ఉన్నది. ఈ నియంతృత్వ పరిపాలనకు చరమ గీతం పాడవలసినటువంటి అవసరం ఉన్నది. అందరం కలిసి పోరాటం చేసినటువంటి అవసరం ఉన్నది. నిజంగా తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడలేదు. తెలంగాణలో ప్రజాప్రభుత్వం రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కాదు ఏదో సెంటిమెంట్లతో వచ్చింది తప్ప మరొకటి కాదు. అందుకోసం అందరూ సిద్ధంగా ఉండాలా. సమరశీలమైనటువంటి పోరాటాలు కానీ తెలియజేస్తూ ఇంకా మన ప్రయాణం సాగవలసినటువంటి ఉన్నందువల్ల నేను ముగిస్తా ఉన్నాను. నమస్కారం.